ఏపీ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇది ఎక్కడి వరకు దారితీసిందంటే, ఒక అధికార పార్టీలో ఉన్న వ్యక్తే తనంతట తాను అవమానాన్ని భరించలేను, అనుమానాన్ని అయితే అసలు భరించలేను అని వెళ్ళిపోయేదాకా. ఇటు పక్కనేమో అది ఆడియో రికార్డింగ్ అని, ఆయననేమో కాదు సీఎం జగన్ సజ్జల చెప్పంది అయితే అసలు జరగదని. సౌమ్య, జగన్మోహన్ రెడ్డి గారి కోటలకి బేటలు వారిందా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతున్నది. కంచు కోటకి బేటలు వారిందా? నెల్లూరు జిల్లాలో 10కి 10 స్థానాలు ఉన్నటువంటి వైసీపీ పార్టీకి బేటలు వారిందా? వైసీపీ పైన ఉన్న నమ్మకానికి బేటలు వారిందా? వైసీపీ పార్టీలో ఉన్నటువంటి 151 మంది ఎమ్మెల్యేలలో బేటలు వారిందా అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఎందుకు ఆ వ్యాఖ్యలు చేస్తున్నాను అంటే, అత్యంత నమ్మకస్తుడైనటువంటి, అత్యంత వీర విధేయుడైనటువంటి కోటమరెడ్డి, నా ఫోను ట్యాపింగ్ జరిగింది, నా ఫోన్లో ఉన్న నా మీద నమ్మకం లేకుండా ఈ రకంగా వ్యవహరించారు, కావున నేను నా దారి నేను చూసుకుంటున్నాను, నమ్మకం లేని ప్లేస్లో నేను ఉండలేనని చెప్పారు. ఆనం రామనారాయణ రెడ్డి గారు 2 సంవత్సరాలుగా నా ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది, కుటుంబ సభ్యులతో మాట్లాడలేకపోతున్నానని చెప్తున్నారు. ఇక ఎవరైతే నిన్న ఆనం గారు, ఈరోజు ఉదయం కోటమరెడ్డి వారు, ఇప్పుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు, మరి అందరూ కూడా ప్రభుత్వం పైన అసంతృప్తిని, ఆగ్రహాన్ని, ఆవేదనని, ఆక్రందనని వ్యక్తం చేస్తున్నారు. మరి కారణం ఏంటి? ఎవరు వాళ్ళందరూ? ప్రతిపక్ష నేతలు చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు నా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారంటే సరే చేస్తే చేస్తుంటారేమో, ప్రతిపక్ష నేత కాబట్టి విమర్శ చేస్తున్నారు అనుకుంటారు, లేదా ప్రతిపక్ష పార్టీ నేతలు చేస్తున్నారంటే చేస్తున్నారు అని అనుకోవచ్చు. కానీ అధికార పార్టీలో ఉన్నటువంటి నేతల పైన ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది అని అంటే అసలు వైసీపీ పార్టీలో ఏం జరుగుతుందన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అంటే దీని నేపథ్యం, అంటే కడప జిల్లా తర్వాత నెల్లూరు జిల్లానే అత్యంత బలంగా వైసీపీ పార్టీకి ఉన్న పరిస్థితి, తర్వాత చిత్తూరు జిల్లా ఉంటుంది, మరి కడప తర్వాత అత్యంత బలంగా, అత్యంత నమ్మకంగా, అత్యంత దృఢంగా మహాశివింట్ ఉన్నట్టున్నటువంటి ఏదైతే నెల్లూరు జిల్లాలో ఒక పక్క ఆనం రామనారాయణ రెడ్డి, మరో పక్క కోటమిశెట్టి సీతారెడ్డి, మరో పక్క మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, మరి వీళ్ళందరూ తమ సొంత ప్రభుత్వం పైన తిరుగుబాటు బావుట ఎగరేస్తున్నారు అని అంటే ఖచ్చితంగా వైసీపీ కోటలకి బేటలు వారుతుంది అని చెప్పటంలో ఎటువంటి సందిగ్ధత లేదు. ఎవరైనా, ఏ ప్రజానీకమైనా కానీ, ఏ సామాన్య వ్యక్తులైనా కానీ ఈ జరుగుతున్నటువంటి పరిణామాలను గమనించినప్పుడు ఖచ్చితంగా అటువంటి భావనే వ్యక్తమవుతుంది. అదేవిధంగా వాళ్ళు తిరుగుబాటు వ్యక్తం చేయటానికి, ప్రభుత్వం మీద విమర్శలు చేయటానికి ఒక బలమైనటువంటి కారణం ఉంది. వీళ్ళిద్దరూ కూడా, ఎవరైతే కోటమిరెడ్డికి శ్రీధరరెడ్డి గారు కానీ, ఆనం రామనారాయణ రెడ్డి గారు కానీ, ఇద్దరూ కూడా ప్రజల నాడి తెలిసినటువంటి వాళ్ళు. ప్రభుత్వం పైన ప్రజల అభిప్రాయాలేంటి, ప్రజలు ఏమనుకుంటున్నారు, భవిష్యత్తులో ఏ పార్టీ వచ్చేటువంటి అవకాశం ఉంది, ఇప్పుడు ఏ పార్టీ ఓడిపోయేటువంటి పరిణామాలు ఉన్నాయి, ప్రభుత్వానికి మంచి పేరుందా, ప్రభుత్వానికి చెడ్డ పేరుందా, ప్రభుత్వం మీద వ్యతిరేకత ఏర్పడిందా అనేటువంటి తెలుసుకోగలిగినటువంటి పల్స్ తెలిసినటువంటి రాజకీయ నాయకులు. మరి అటువంటి వారు ఇప్పుడు ప్రభుత్వం మీద ఇప్పుడు తిరుగుబాటు బావుట ఎగరేయటానికి కారణం ఏంటి అంటే, ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది, భవిష్యత్తులో మనకు మార్గం లేదు, భవిష్యత్తు పరిణామాలు అత్యంత విషమంగా, రాజకీయంగా అత్యంత ఇబ్బందికరంగా ఉండబోతున్నాయి, అసలు ఇప్పటికే తీవ్రమైనటువంటి వేదనని, ఆవేదనని ఎదుర్కొన్నాము, భవిష్యత్తులో మరొక మార్గం చూసుకొని ప్రయాణం చేయటం మంచిది అనేటువంటి ఉద్దేశంతో, ఆలోచనతో
ఈ రకమైనటువంటి పరిణామాలు కూడా ఇదే సంవత్సరం ముందు 2 సంవత్సరాల ముందు జరగదు. ఎందుకంటే అధికారం ఉంది, అనవసరంగా ఇప్పుడు మనం వివాదాల్లోకి వెళ్ళలేము. ప్రభుత్వానికి చాలా బలమైనటువంటి మెజారిటీ ఉంది, ఏం మాట్లాడినా ప్రభుత్వం చాలా బలంగా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి అప్పుడు వాళ్ళు ఆ స్టెప్స్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ స్టెప్స్ తీసుకోవటానికి ఇంకా 1 ఇయర్ సమయం ఉంది. సరే, రాజకీయంగా ఏదైతే అది ఎదుర్కొందాం అనేటువంటి ఉద్దేశంతో, ఆలోచనతో ఈ రకమైనటువంటి అడుగులకి అడుగులు పడినాయి అని అనుకోవాలి. 1, 2, 3. 3 ఏంటంటే, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారేమన్నా ఇంటెలిజెన్స్ చీఫ్ డీజీపీ సీతారామాంజనేయుల పైన కామెంట్స్ చేశారు. మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు సీఎంఓలో ఉన్నటువంటి ముఖ్య అధికారి ధనుంజయ రెడ్డి గారి పైన కామెంట్ చేశారు. ఇద్దరూ కూడా, ఒకరు ఐపీఎస్ని ఒకరు ఐఏఎస్ని కామెంట్ చేశారు. ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఇంటెలిజెన్స్ చీఫ్ ఈ కన్ను అయితే, మరొక కన్ను ధనుంజయ రెడ్డి గారు. ఈ కన్నును ఒకరు విమర్శించారు, ఈ కన్నును ఒకరు విమర్శించారు. వాళ్ళ వలనే మాకు ఇటువంటి పరిస్థితి ఏర్పడింది అన్నది. ఈ కన్ను నేను చెప్పకుండా కళ్ళు మూయలేను, నేను చెప్పకుండా కళ్ళు తెరవలేను కదా. అలాగా మరి ముఖ్యమంత్రి గారికి చెప్పకుండా ఈ రెండు కళ్ళు మా మీద ఈ రకంగా వ్యవహరిస్తున్నాయా అన్నటువంటి భావన, అభిప్రాయం వాళ్ళలో కలిగింది. దానితోటే వాళ్ళు మా దారి మేము తీసుకుంటున్నామని చెప్పని వాళ్ళు ఈరోజు చేసినటువంటి కామెంట్స్ని అర్థం చేసుకోవాలి. అంటే నెల్లూరు జిల్లాలో స్వయం కృతాపరాధంతో వైసీపీ పార్టీ ఇప్పుడు నెట్ట నిలువున చీలిపోతుంది. వైసీపీ పార్టీ 10కి 10 స్థానాలు ఉన్నటువంటి వైసీపీ పార్టీ రాబోయేటువంటి ఎన్నికల్లో సగం స్థానాలు దక్కించుకోవటానికి కూడా విశ్వ ప్రయత్నం చేయాల్సినటువంటి పరిస్థితులని ఇప్పటికే కొని తెచ్చుకున్నారు. జనరల్గా కొని తెచ్చుకున్నారు సమస్యలు. అది ఎందుకు అనంటే, ఎమ్మెల్యేల పైన లేదా లీడర్ల పైన అభిమానం, ఆప్యాయత, లేదా మన లీడర్లు, మన పార్టీ నేతలు అన్నటువంటి భావన లేకపోవటం, వాళ్ళకి కనీసమైనటువంటి గౌరవం, కనీసమైనటువంటి మర్యాద, కనీసమైనటువంటి పలకరింపు, కనీసమైనటువంటి ప్రేమ లేకపోవటం వారి ఆగ్రహానికి, ఆవేదనకి కారణమవుతూ ఉంది. కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అని అంటే జగన్మోహన్ రెడ్డి గారి కోసం అవసరమైతే ప్రాణం ఇవ్వలేడేమో కానీ చేయి దగ్గోసుకోవడానికి కూడా సిద్ధపడేటువంటి వ్యక్తే ఒకప్పుడు. మరి ఇప్పుడు ముఖ్యమంత్రి గారిని ఏమి అనలేకపోయాడు, కానీ మిగిలినవన్నీ అనాల్సినవన్నీ అనేశాడు. ఇది ఒక కోణం, అంటే మనం జరుగుతున్న పరిణామాలు. సరే, దీంట్లో ఉన్నటువంటి కోణం ప్రభుత్వం చెప్పేటువంటిది, ఎవరైతే ఇదంతా కూడా ట్యాపింగ్ జరుగుతుందని చెప్పని ఆయన చెప్తే, కాదు ఇదంతా కూడా రికార్డింగ్ అని చెప్పని ఎవరైతే మంత్రులు లేదా సజ్జల రామకృష్ణారెడ్డి గారు లేదా మిగిలినటువంటి వారు బాలయ్య శ్రీనివాసరెడ్డి గారు వీళ్ళందరూ చెప్తున్నారు. ఇప్పుడు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు చెప్పేది ఏంటంటే, నా ఫోన్ నుంచి నా బాల్యమిత్రుడికి ఫోన్ చేసి నేను మాట్లాడాను, నేను మాట్లాడినటువంటి సంభాషణ మేము మాట్లాడుకున్న తర్వాత మేము మాట్లాడుకున్న సంభాషణని ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయ గారు నాకు పంపించి బీ కేర్ఫుల్ అనో లేకపోతే ఏదో ఆయన చెప్పాల్సి చెప్పారు. మరి నేను అతను మాట్లాడుకున్నటువంటి ఆడియో ఇక్కడ ఉన్నటువంటి సీతారామాంజనేయ గారి దగ్గర నాకు ఎలా వస్తుంది? మరి ఆయన రికార్డ్ చేయకపోతే వస్తే నా ఫ్రెండ్ దగ్గర నుంచి రావాలి. అతను ఫోన్ రికార్డ్ చేసే పరిస్థితి లేదు, అతను ఫోన్కు సంబంధించినటువంటి రికార్డ్ చేసి అది ఆయనకు పంపించే పరిస్థితి లేదు. మరి నేను ఆయనకు పంపకుండా సీతారామాంజనేయ గారికి, ఎవరో కోటమిరెడ్డి గారు లేదా నా స్నేహితుడు ఆయన పంపకుండా, మేమిద్దరం ఆయన పంపకుండా, మరి ఆయన దగ్గర నుంచి నా ఫోన్ రికార్డింగ్ ఆయన వాయిస్ ఎట్లా బయటకు వచ్చింది అనేది ఆయన అడుగుతున్నటువంటి ఒక బలమైనటువంటి ప్రశ్న. సరే, సీతారామాంజనేయ గారు పంపించినటువంటి ఆడియో ఇప్పుడు ఏమంటున్నారు, దాంట్లో మీరు ముఖ్యమంత్రి గారి గురించి దురుసుగా లేదా అసభ్యంగా అనలేదు కానీ అగౌరవంగా మాట్లాడారు, కావున ఆయన పంపించి మీకు అలా మాట్లాడకూడదు అని చెప్పని చెప్పారు అని అంటున్నారు. మరి అది వీళ్ళిద్దరూ మాట్లాడుకుంది ఆయన ఎలా అంటారు?
అంటే ఈయన ఈయన భార్య మాట్లాడుకుంది కూడా అలాగే అంటారా, ఈయన వీళ్ళ పిల్లలు మాట్లాడుకుంది కూడా అలాగే అంటారా, ఈయన ఈయన శత్రువులు మాట్లాడుకుంది కూడా అలాగే అంటారా? అలా కాదు కదా, నేనన్నా పంపించుండాలి లేదా మీరన్నా పంపించుండాలి. మరి ఆయనకి ఎలా వచ్చింది ఆడియో అనేది ఆయన అడిగినటువంటి ప్రశ్న. మరి దానికి వారు ఏం సమాధానం చెప్తారు తెలియదు. అందుకనే ఇది ట్యాపింగా రికార్డింగా. ట్యాపింగ్ అని చెప్పని కోటమిరెడ్డి వారు అని అంటే కాదు, రికార్డింగ్ అని చెప్పని ఎవరైతే ప్రభుత్వం తరపు వారు చెప్తూ ఉన్నారు. ఇక్కడ సరే సీతారామాంజనేయులు గారు ట్యాప్ చేశారని చెప్పి చెప్తున్నప్పుడు, మరి సీతారామాంజనేయులు గారు ఇంటెలిజెన్స్ విభాగం నుంచి సరే వారు మాట్లాడకపోయినా కానీ వారు సంబంధించినటువంటి వారు ఈ ఫోనుని మేము ట్యాప్ చేయలేదు, ఆ ఆడియో మాకు ఫలాన్ దగ్గర నుంచి వస్తే మేము పంపించాము అని ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పాలి కదా, ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయాలి కదా. మరి ప్రజలకి ఇంత కమ్యూనికేషన్ ఇంత వివాదం అవుతూ ఉంటే ఈ అంశం మరి ఎందుకు మౌనంగా ఉన్నారు? ఓకే ఆయన వెళ్ళాలి అనుకొని ఇప్పుడు ఆ ఫోన్ ట్యాపింగ్ వివాదం బయట పెట్టారే అని అంటున్నారు కదా. ఓకే మేము ఆ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి ఇది కాదు అని చెప్పాల్సింది ఎవరు? ఇంటెలిజెన్స్ వాళ్ళు చెప్పాలి కదా. మరి మేము వాళ్ళు చెప్పకపోతే దాన్ని అంగీకరించినట్ట, ఎస్ మేము ట్యాపింగ్ చేసామని చెప్పినట్ట అనేది ఒక ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఇక్కడ టెలిగ్రాఫ్ యాక్ట్ 1885 టెలిగ్రాఫ్ యాక్ట్లో ఎవరైనా కానీ తమ ఫోనుని కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ తీవ్రవాదులని నక్సలైట్లని లేదా విధ్వంసకరమైనటువంటి వ్యక్తుల విషయాలలో మాత్రమే ఫోన్ ట్యాప్ చేయాలి, ఇది నిబంధన. ఎందుకు? అంతర్జాతీయ తీవ్రవాదుల కుట్రబన్నీ ఏమైనా దేశాన్ని చేస్తారా రాష్ట్రాన్ని చేస్తారా నక్సలైట్లు ఎవరన్నా టార్గెట్ చేస్తారనే దానికోసం చేయాలి. అలాంటి టెలిగ్రాఫ్ యాక్ట్ని సొంత పార్టీ ఎమ్మెల్యేల మీద వాడటం అనేటువంటి విమర్శ నిజంగా అత్యంత విమర్శ ఏర్పడుతుంది. కర్ణాటకలో గతంలో ఇలాగే ఫోన్ ట్యాపింగ్ వివాదంలో ఏర్పడినప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా రిజైన్ చేసేశారు ఫోన్ ట్యాపింగ్ జరిగిందనేటువంటి అభిప్రాయంతో. ఒక వ్యక్తి యొక్క ఫోన్ ఇంకో వ్యక్తి ఎలా ట్యాప్ చేస్తారండి? వాళ్ళు పర్సనల్ లైఫ్ని ఎలా నువ్వు థ్రెటన్ చేస్తారండి? ఎవరు ఎవరితో మాట్లాడుకున్నటువంటి వాళ్ళ పర్సనల్ లైఫ్లోకి మీరు ఎలా వెళతారండి? ఆయన ఆయన భార్య లేకపోతే ఆయన వాళ్ళ కూతురో లేకపోతే ఆయన వాళ్ళ పిల్లలో లేకపోతే ఆయన వాడు ఇంకొక అన్నదమ్ములో లేకపోతే ఇంకోరు మాట్లాడుకున్నటువంటి సంభాషణని ఎలా ట్యాప్ చేస్తారండి? ఇది ఇది చట్ట విరుద్ధం. సుప్రీంకోర్టు అనేక గైడ్లైన్స్ ఉన్నాయి, అనేక రాష్ట్రాల అత్యున్నత న్యాయస్థానాలు దీని మీద అనేక తీర్పులు ఇచ్చున్నాయి. అందుకని ఇది వివాదం అవుతుంది. సరే ప్రతిపక్ష పార్టీలను చేశారో లేకపోతే ఇంకోరిని చేశారంటే ఏదో చేశారని అనుకోవచ్చు, కానీ సొంత పార్టీ వాళ్ళనే చేశారన్నటువంటి విమర్శ నిజంగా రాష్ట్ర ప్రభుత్వానికి తీవ్రమైనటువంటి మచ్చన తీసుకొచ్చింది. సరే వారు చెప్తున్నారు నేను కేంద్ర హోంశాఖకి డిఓపిటీకి సీతారామాంజనేయులు గారి మీద కంప్లైంట్ చేస్తాను అని చెప్పని ఆయన చెప్తున్నారు. నిజంగా డీజీపీ రేసులో ఉన్న వ్యక్తి ఇటువంటి విమర్శను ఎదుర్కోవటం ఇటువంటి పరిణామాలను ఎదుర్కోవటం నిజంగా బాధాకరం. మరి అందులో వారి ప్రమేయం ఉన్నదా ప్రమేయం లేదా అంటే వారు దానిపైన కొంత క్లారిటీ చెప్తే అది నిజంగా సంతోషదాయకమైనటువంటి అంశం. నిజంగా సీతారామాంజనేయులు గారు ఇస్ అగ్రెసివ్ ఆఫీసర్, చాలా ఆలోచన శక్తి కలిగినటువంటి వ్యక్తి. మరి అలాంటి వ్యక్తి దానిపైన ఒక క్లారిటీ ఇవ్వటం అన్నటువంటిది అవసరం అన్నటువంటి భావన మీడియా వైపు నుంచి ఉంది. మరి వారు ఇస్తారా లేదా కేంద్రం ఎంక్వైరీ చేస్తుందా సార్? మరి దీనిపైన వారు కంప్లైంట్ ఇస్తే ఒక శాసనసభ్యుడిగా కంప్లైంట్ ఇవ్వచ్చు, ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం దాన్ని పరిగణలో తీసుకొని విచారించవచ్చు, లేదు ఈ న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చు. న్యాయస్థానాన్ని ఆశ్రయించిన ఆ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన అంశం విషయంలో ఖచ్చితంగా మీరు దర్యాప్తు ఆదేశించమని చెప్పవచ్చు, ఆయన సిబిఐ విచారణ కోరవచ్చు. ఎవరికైనా ఎన్నైనా రైట్స్ ఉంటాయి దీంట్లో. తమ వ్యక్తిగతమైనటువంటి అంశాల విషయంలో రికార్డ్స్ జరిగితే ఇంకా అసలు దాని జీవితాల్లో ఇంకా వాళ్ళ పర్సనల్ లైఫ్స్ ఏముంటాయి? వాళ్ళ బెడ్రూమ్లో వాళ్ళ ఫోన్ మాట్లాడుకుందని మీరు ఎట్లా ట్యాప్ చేస్తారండి? ఇది ప్రమాదం. అందుకనే గతంలో సుప్రీంకోర్టులో దీనిపైన కమిషన్స్ ఏర్పడినాయి, కమిటీలు దీని మీద అనేక అంశాలను వివరించారు. మరి అలాంటిది ఖచ్చితంగా ఇది వివాదం అయిద్ది, ఇంకా ఇంతటితో పాదు ఇది, దీని వివాదం కొనసాగిద్ది.
ఒకసారి బైట్స్ ఉన్నట్లున్నాయి, ఒకసారి కోటమిరెడ్డి వారు మాట్లాడిన బయట, అట్లాగే వారు మాట్లాడిన బయటతో పాటు సత్తా రామకృష్ణారెడ్డి గారు మిగిలిన మాట్లాడిన బయట ఒకసారి ప్లే చేయండి. కల్లో కూడా నా యొక్క ఫోన్ ట్యాపింగ్ చేస్తానని నేను ఊహించాను. కానీ 20 రోజుల ముందు నా యొక్క ఫోన్కి ఆ యొక్క ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని స్పష్టమైనటువంటి సాక్ష్యం దొరికింది. సాక్ష్యం దొరికిన గంటకే నేను తీవ్రంగా మనస్తాపానికి గురయ్యి అవమానాలు భరించాం. అనుమానాలు భరించాల్సిన అవసరం లేదు. ఏదైతే మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నా మీద విశ్వాసం సన్నగిల్లిన తర్వాత నా ఫోన్ ఈ యొక్క ప్రభుత్వంలో అధికారులు చేశారంటే ఎవరు చెప్తే చేసి ఉంటారు? ముఖ్యమంత్రి గారు అన్న చెప్పాలా, లేక ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గారిని చెప్పాలా? అంత ఉన్నత స్థాయిలో చెప్పందే ఓ ఎమ్మెల్యే ఫోను అధికారులు ట్యాపించారు. దాన్ని ఎత్తి అధికారులను ఎత్తినేయడం నాకు ఇష్టంలే. అది సమంజసం కాదు. అధికారులు ప్రభుత్వంలో ఎవరు ఉంటే ఆ పెద్దల మాటలు వింటారు. ఆ అధికారుల పనితీరు గురించి నాకు పూర్తిగా అవగాహన ఉంది. వారు చెప్పి ఉంటేనే చేసి ఉంటారు. దాదాపుగా ఓ 20 రోజుల ముందు దాకా దక్కాలంటే ఆలోచన కూడా లేదు. కానీ నన్ను అనుమానించారు, నా ఫోన్ ట్యాపింగ్ చేశారు, నేను ఎవరితో మాట్లాడుతున్నానో దొంగచాటుగా సంభాషణలు విన్నారు అని తెలిసిన వెంటనే ఒక్క క్షణం కూడా అనుమానించిన చోట ఉండాల్సిన అవసరం లేదు. నా తలరాత ఎలా ఉంటే అలా అవుతుంది, భగవంతుడు ఎలా రాసి పెట్టి ఉంటే అలా జరుగుతుందని చెప్పని నిర్ణయం తీసుకున్నాను. తాను టీడీపీ టికెట్ మీద పోటీ చేయబోతున్నాను, అందరి సహకారంతోనే ఎక్కడో అనౌన్స్ చేస్తున్నాడు, చప్పట్లు వినిపిస్తున్నాయి. టీడీపీ తరపున పోటీ చేయాలంటే చంద్రబాబు నాయుడు గారు ఓకే చేసిండాలి. అంటే ఆల్రెడీ అక్కడ మాట్లాడుకునే పోటీ చేస్తున్నాడేమో తెలియదు, కానీ దానికి తగినట్టు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నట్టు కనపడుతుంది. అందులో భాగంగానే ఇదేదో అంటున్నట్టుంది. నిజంగా ఎవరైనా ఒకవేళ ట్యాపింగ్ చేస్తుంటే ఆ ఆడియో ఆయనకే పంపించి ఆయన ఇంటెలిజెన్స్ చీఫ్ పంపిస్తాడా? బహుశా ఆయన దృష్టికి ఎక్కడో వచ్చినట్టుంది. ఎవరితోనో ఈయన మాట్లాడుతూ నెగిటివ్గానో పరుషంగా ఏదో మాట్లాడిన వాటి వాళ్ళు ఎవరో రికార్డ్ చేసినట్టున్నారో బయటకు వచ్చినట్టుంది. ఇతని దృష్టికి వస్తే చూసుకోవాలి ఇదేదో జరుగుతున్నట్టుంది అని పంపించినాడేమో తెలియదు. అది కూడా నాకు స్పష్టంగా తెలియదు. మీరు అంటున్న దాన్ని బట్టి ఎక్కడికే చేయొచ్చు. ఏముంది ఇప్పుడు అతను నేననేది నిన్నటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, సీనియర్ ఎమ్మెల్యే. సడన్గా ఒక టర్న్ తీసుకుని ఎక్కడ లేని వైల్డ్ ఆరోపణలు చేసేసి దాని మీద ఘోరాలు జరిగిపోతున్నాయి, ఇంకోటి ఏదో అవుతుంది కంప్లైంట్ ఇస్తా అంటే ఇవన్నీ తప్పే. ఆఫ్టర్ ఆల్ ఇట్ డెమోక్రసీ, ఎవరిబడి హ్యాజ్ రైట్. ఇంకా ఎమ్మెల్యే అలాంటి వాళ్ళకు, అలాంటి రాజకీయ నాయకులు, సీనియర్ ఎమ్మెల్యేలకు మరింత హక్కు ఉంటుంది, చేయొచ్చు, తప్పేం కాదు. కానీ నేను అంటున్న పాయింట్ ఏంటంటే నిజంగా ట్యాపింగ్ చేయాల్సిన అవసరం ఏముంది? ఇలాంటివి ట్యాప్ చేసి ఏం తెలుస్తుంది? నాయన నువ్వేదో లూజ్గా మాట్లాడుతున్నావు చూసుకోమని ఆయన దృష్టికి, ఇంటెలిజెన్స్ చీఫ్ దృష్టికి వస్తే పంపించాడేమో తెలియదు నాకు. అది దాన్ని పట్టుకొని ట్యాప్ అని ఎవడో ఆడియో రికార్డ్ చేస్తే అది అలాంటి ఆడియో నిన్న ఇంకోటి రిలీజ్ అయింది. మరి అది ఎవరు చేసినట్టు, ఎవరు చేయించుకుంటున్నారు? మీరు ఇప్పుడు ఈ స్మార్ట్ ఫోన్లు వచ్చాక ఎవడెవడో చేస్తున్నారు, రిసీవింగ్ వాడు చేస్తుండొచ్చు, ఇంకోరు చేసినట్టు సరే. కానీ జగన్మోహన్ రెడ్డి గారికో ఈ గవర్నమెంట్కో మా ఎమ్మెల్యేల మీద మా ఎంపీ చేయించాల్సిన అవసరం ఏముంది? శ్రీధర్ రెడ్డి గారు ఫోన్ ట్యాపింగ్ జరిగిందని చెప్పి ఆరోపణ చేశారు. మరి అతని ఆల్రెడీ అక్కడ మంత్రి గోవర్ధన్ రెడ్డి గారు ఇవాళ శ్రీధర్ రెడ్డి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఫోన్ ట్యాపింగ్ ఎలా జరిగింది ఏంటి అనేది వెరిఫై చేయడం జరుగుతుంది. ఒక అధికార పార్టీ ఎమ్మెల్యే ఫోన్ ట్యాపింగ్ చేస్తున్న అవసరం ప్రభుత్వానికి లేదు. మరి అది కరెక్టా కాదో అనేది వెరిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా అది కరెక్ట్ అయి ఉండదు, ఆయన అపోహ అయి ఉండొచ్చు, కానీ దాని మీద ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. అంటే ఏదైనా ఏమైనా ఉంటే ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందని ముందుగా ఎందుకు చెప్పలేదు ప్రభుత్వానికి? ఈరోజు ఎందుకు మాట్లాడుతున్నాడు? కరెక్ట్ కాదు అది. అది ఏమన్నా ముఖ్యమంత్రి గారు దృష్టి తీసిపోయి సమస్య పరిష్కారం చేసుకోవాలి. అంతేగాని ఈ రకంగా ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది ఏదో నెపం వంకపెట్టి మాట్లాడటం కరెక్ట్ కాదని కూడా తెలియజేసుకుంటాను. వెళ్ళిపోటాకి ఏమైనా మాట్లాడచ్చు. వెళ్ళిపోతే ఉందాగా, నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నచ్చలేదని వెళ్ళిపోతే బ్రహ్మాండంగా ఉంటుంది. కానీ సానుభూతి కావాలి నాకు. నేను ఖాళీగా వెళ్ళిపోలేను. నాకు సానుభూతి, ప్రజల్లో సానుభూతి కావాలి, మీడియాలో సానుభూతి కావాలి. కాబట్టి ఏదోటి నేను మాట్లాడితే కానీ తప్పితే వెళ్దాం అనుకున్నప్పుడు నిజంగానే నేను కట్టప్పనండి, బానిసని, అంటే మానసికంగా భక్తుణ్ణి. నా ఫోన్ ట్యాప్ చేస్తే వెళ్ళిపోతానా ఏంటండి? ఫోన్ ట్యాప్ చేస్తే వెళ్ళిపోతానా అంటున్నా? చంద్రబాబుతో మాట్లాడుకుంటానా? సీటు ఖాయం చేసుకుంటానా? నాకు అర్థం కాలే. ఇవన్నీ సానుభూతి కోసం చెప్పే మాటలు తప్పితే ఒకవేళ ఫోన్ ట్యాప్ నిజంగానే అనుకున్నా, ట్యాపింగ్ అనేది ఏం లేదు, ట్యాప్ చేస్తారు, ఏం ట్యాప్ చేస్తే ఏమవుద్ది, ఏమవుద్ది అంటున్నా?
అదేందండి నాకు అర్థం కాల. ఫోన్ ట్యాప్ చేస్తే ఏమైతుంది? ఏం కాదు, ఏం కాదా, అలా అలా అనకూడదు. ఆయన కూడా మాజీ మంత్రి, సీనియర్ ఎమ్మెల్యే, ఆయన అలా అనకూడదు. ఎందుకంటే అది వ్యక్తిగత, దాని మీద ఇప్పుడు హైకోర్టు జస్టిస్ ఫోన్ ట్యాప్ చేస్తామంటే చేయొచ్చా? ప్రధానమంత్రి గారి ఫోన్ మేము ట్యాప్ చేస్తామంటే చేయొచ్చా? ఒక ఎమ్మెల్యే ఫోను ఇంకొక రాష్ట్రంలో వాళ్ళు ట్యాప్ చేస్తామంటే చేయొచ్చా? ఏమైద్దరే చేస్తానంటే అదేంటండి ఏమైద్దంటే నాకు అర్థం కాల. సరే, వారు అంటే ఆయన ఏదో ఫ్లోలో అట్లా ఆ యాంగిల్ తీసుకొని ఉంటారు, అందుకని అదొక అంశం. అసలు సమస్య ఏంటంటే ఇక్కడే మొదలైంది. ఇప్పుడు ఈరోజు ఎవరి దగ్గర జరిగిన చర్చ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు జరిగినటువంటి చర్చ ఏంటయ్యా అంటే హాట్ టాపిక్, ఏ ఇద్దరు ముగ్గురు కలిసినా కానీ, లేదా ఏ ఎమ్మెల్యే ఏ ఎంపీ కలిసినా, లేకపోతే ఏ ఎమ్మెల్యే ఏ ఎమ్మెల్యేలు ఏ మంత్రి ఏ ఎమ్మెల్యేలు కలిసినా కానీ జరిగిన చర్చ ఏందయ్యా అంటే, అన్న నీ ఫోన్ కూడా ట్యాపింగ్లో ఉంది కదా, కాదు అన్న నీ ఫోన్ కూడా ట్యాపింగ్లో ఉండేది జాగ్రత్త, మీడియా వాళ్ళు కూడా మీ ఫోన్ కూడా ట్యాపింగ్లో ఉండి ఉంటే జాగ్రత్త, ఇలా ఎవరు బట్టినా కానీ అసలు ఇది ఒక అనుమానం నిజంగా మారిపోయింది, ఒక అనుమానం నిజంగా మారిపోయింది. అందరికి ఫోన్లు ట్యాప్లో ఉన్నాయి, ట్యాపింగ్ జరుగుతూ ఉంది అనే పరిస్థితి అసలు ఒక్కసారిగా అందరికీ అభిప్రాయాలు వ్యక్తమైపోయింది. అంటే జనరల్గా కోటమిరెడ్డి వారు, ఆనవారు అట్లాంటి కామెంట్స్ చేశారంటే దాని ఇంపాక్టు వేరుగా ఉంటుంది. పాపతో వీళ్ళు సరి చేసుకోవడానికి ప్రయత్నాలు చేయొచ్చు కానీ, లేదా ఇప్పుడు మా మాజీ మంత్రి గారు అన్నట్టుగా పేరు నాని గారు ఏమైతే చేస్తే అన్నట్టుంటే రేపొద్దున మిగిలిన వాళ్ళు కూడా చేసేస్తున్నారని అనుకోవచ్చు కదా. ఇప్పుడు అది అది వేరేగా వెళ్ళేటువంటి ప్రమాదం కూడా ఉంది. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరిలో ఏర్పడినటువంటి అనుమానం నిజమైంది ఏంటంటే, ఓ ఫోన్ ట్యాపింగ్స్ జరుగుతున్నాయి కాబట్టి మనం జనరల్ కాల్ మాట్లాడకూడదు, వాట్సాప్ కాల్ కూడా చేస్తారట కదా, వాట్సాప్ కాల్ కూడా చేస్తున్నారంట కదా అనేటువంటి అభిప్రాయం ఉంది. వాట్సాప్ కాల్ చేస్తున్నారా అని, లేదు కాదు అందరూ ఫేస్ టైం కాల్లోనే మాట్లాడుకోండి అనేది ఇప్పుడు కొత్తగా జరుగుతున్న చర్చ. ఎవరు కూడా మామూలు కాల్స్ అసలు మాట్లాడొద్దు, మరీ ఇబ్బంది అయితే వాట్సాప్ కాల్ మాట్లాడిన కానీ బెస్ట్ ఫేస్ టైం కాల్ అందరికీ మీ అందరికీ అని చెప్పని, ఏ ఎమ్మెల్యే లేదా ఏ మంత్రి లేదా ఏ ఆఫీసరు లేదా ఇంకొక ఆఫీసరు లేదా జ్యుడిషియరీ లేకపోతే ఇట్లా మీడియా అందరూ జరుగుతున్న చర్చ ఏంటంటే, ఫోన్లు మీరందరూ కూడా స్మార్ట్ ఫోన్లు ఫేస్ టైంలో కాల్స్ మాట్లాడుకోండి, లేదంటే ప్రభుత్వం ట్యాప్ చేసింది, ఇది జరుగుతుంది. అంటే దీని ప్రభావం ఏంటంటే వీళ్ళు చిన్నగా దాన్ని ఆ బంతిని ఆ బాల్ని ఇప్పుడు అందరి మీద పడిపోయిందనమాట. ఇక ఇప్పుడు ఎవరు ఏం మాట్లాడాలన్నా కానీ ఎందుకు వచ్చింది లేరా బాబు ఫేస్ టైం మాట్లాడుకుందాం అనుకుంటారు. అంటే ఆ వ్యాఖ్యల ప్రభావం అంత ఉంటుంది. అది ఊరికేదో లైట్ తీసుకోవటానికో ఏదో చూసి చూడటం పోవటానికో లేదు. దీని మర్మం, దీని ఆలోచన, దీని ప్రభావం ఖచ్చితంగా పార్టీలో చాలామంది మీద పడుతుంది. అసంతృప్తి గళం వినిపించినటువంటి ఇద్దరు ఇప్పుడు ముగ్గురు అయ్యారు, ముగ్గురు నలుగురు అవుతారు, నలుగురు ఐదుగురు అవుతారు, ఐదుగురు ఆరుగురు అవుతారా, ఏడుగురు అవుతారా, ఎనిమిది మంది అవుతారా, పది మంది అవుతారా, పన్నెండు మంది అవుతారా, ఇరవై మంది అవుతారా, ముప్పై మంది అవుతారా, నలభై మంది అవుతారా, యాభై మంది అవుతారా అనేది కూడా అంచనా వేయలేం. ఎందుకు అంటే ప్రభుత్వం గ్రాఫ్ పడిపోతుందన్న భావన వచ్చినప్పుడు వాళ్ళల్లో ఉన్నటువంటి అసంతృప్తి, ఇన్ని రోజులు ఆపుకున్నటువంటి ఆ ఆవేదనని వెళ్ళగక్కటం మొదలవుతుంది. ఇది అన్నీ ఒక జరుగుతున్నటువంటి, ఎప్పుడు కూడా ఎటువంటి, ఇక్కడ ఈ రాజకీయ పార్టీ ఇక్కడనే కాదు ఎక్కడైనా ఇటువంటి పరిణామాలు ఉంటాయి. దీనిపైన దినకర్ ఉన్నట్టున్నాడు.